శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి వాళ్ళు భగవంతుణ్ణి పూజ చేసుకోవాలి అని మనం ఒక యజ్ఞాన్ని ప్రారంభించాం కదా దాంట్లో భాగంగా మీకు శివ పూజ ఎలా చేసుకోవాలి తేలికగా అనేది ఇప్పుడు చూపిస్తాం ఈ పూజని మీరు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోషవేళ చేసుకోవచ్చు లేకపోతే ప్రతి సోమవారం నాడు చేసుకోవచ్చు సంవత్సరం పొడవునా లేకపోతే పరమేశ్వరుణ్ణి అర్చించే వాళ్ళు నిత్య పూజ కింద కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది చేయడానికి సరిగ్గా పది నిమిషాలు పడుతుంది అంతే సరే ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం మనం మొట్టమొదటిగా గణపతి ప్రార్థన గురు ప్రార్థన చేద్దాం ఓం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్య అస్మదాచార్య పర్యంతాం వందే గురంపరా ఇప్పుడు దీపారాధన చేయండి దీపానికి బొట్లు పెడుతూ శ్లోకం చదవండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయహా సౌభాగ్యం దేహి దేహిపుత్రాచ సర్వాన్ కామా ఇప్పుడు ఆచమనం చేయండి ఈ పూజ డెమో చూపిస్తున్నది మా అమ్మాయి అయినా సరే పూజని పురుషులు స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు పురుషులు ఆచమనం చేసినప్పుడు స్వాహ అనండి స్త్రీలు చేసినప్పుడు నమహానండి అనండి పూజకి ఇదిగో ఇలా రెండు పంచపాత్రలు పెట్టుకోండి ఒక పంచపాత్రలో మీరు ఆచమనం చేయడం అలాంటివి చేయండి రెండో పంచపాత్రతో దేవుడికి ఉపచారాలు చేయండి ఓం కేశవాయ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మసూదనాయనమ వామనాయ వామనాయనమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ సంకర్షణాయనమ వాసుదేవాయన ప్రజ్యుమ్యనమారుద్ధాయనమ పురుషోత్తమాయ నమ అధోక్షజాయ నమ నరసింహాయ నమ నమ జనాదనాయ నమ ఉపేంద్రాయనరే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు భూతోచ్ఛాటన చేయండి కొన్ని అక్షింతలు తీసుకుని వాసం చూసి మీ ఎడం వైపుకు చల్లుకుంటూ ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం దానికి ఇదిగో నాసిక ముద్రా అని ముద్ర పట్టండి పట్టి అప్పుడు ప్రాణాయామం చేస్తూ ఈ శ్లోకం లోపల చదువుకోండి పూరకం కుంభకం చేైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం నమస్కృతం ఇప్పుడు మనం పూజకి సంకల్పాన్ని చెప్తాం కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటూ చదువుకోండి దురిత దుర్తక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధం ధనధాన్య సమృత్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభిరుచ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర దేవతముశ్య యావక్తి పూజా కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వెళ్తుంది మీరు పెట్టుకున్న పంచపాత్రలో జలాన్ని తాకండి ఇప్పుడు పరమేశ్వరుడికి పంచోపచార పూజార్థాం క్లుప్తంగా అనమాట మొట్టమొట పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి తర్వాత మీ శివలింగంలోకి ఆవాహన చేయాలి కదా అందుకని శివలింగం పైన చేయి ఉంచి ఇలా స్పృశిస్తూ ఈ శ్లోకం చదవండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు శివుణ్ణి అభిషేకం చేయొచ్చా పూజించవచ్చా అంటారు హాయిగా చేసుకోవచ్చు చిన్న శివలింగం పెట్టుకుని చేయాలి వందే సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పతిం वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् वन्दे मुकुन्दप्रियं। वन्दे भक्तजनाश्रयञ्च वरदम् वन्दे शिवं शङ्करम् श्री उमामहेश्वराद्भ्याम् नमः ध्यान आवाहनादिषोडशोपचारान् मनसा समर्पयामि ఇప్పుడు మనం పరమేశ్వరుడికి అభిషేకం చేద్దాం అందుకని మీ దగ్గర గంగాజలం కానీ లేకపోతే మంచి నీళ్లు కానీ విభూతి కానీ ఏదున్నా సరే ఇది చదువుతూ దీంతో అభిషేకం చేయండి నమస్తే రుద్రమన్యవ నమస్తే మన్యవ ధన్వనే కరాభ్యాం తే నమో యాతే రుద్ర శివా తను శాంత తస్యేర్ నమో నీలగ్రీవాయ సహస్రాక్షాయతే సహస్రాక్ష सहस्रबाहवेतुभ्यं नमो मीढुष्टमाय कपर्दिने नमस्तुभ्यं कालरूपाय ते नमः नमस्ते चात्तशस्त्राय नमस्ते शूलपाणये हिरण्यपाणये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिकेशाय ते नमः पशूनां तुभ्यं पथीनां पतये नमः पुष्टानां पतये तुभ्यं क्षेत्राणां पतये नमः आततायि स्वरूपाया वनानां पतये नमः रोहिताय स्थपतये वृक्षाणां पतये नमः नमस्ते मन्त्रिणे साक्षात् कक्षाणां पतये नमः ओषधीनां च पतये नमः साक्षात्परात्मने उच्चैर्घोषाय देवाय पतीनां पतये नमः सत्वानां पतये तुभ्यं वनानां पतये नमः सहमानाय शान्ताय शङ्कराय नमो नमः आधीनां पतये तुभ्यं व्याधीनां पतये नमः ककुभाय नमस्तुभ्यं नमस्तेऽस्तु निशङ्गिणे स्तेनानां पतये तुभ्यं कृत्रिमाय नमो नमः तस्कराणां नमस्तुभ्यं पतये पापहारिणे वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमः नमो निचेरवेतुभ्यम् अरण्यपतये नमः उष्णीषिणे नमस्तुभ्यं नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यम् आसीनाय नमो नमः शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः प्रबुद्धाय नमस्तुभ्यं स्थिताय परमात्मने सभारूपाय ते नित्यं सभायाः पतये नमः నమశివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షిణే రుద్రం వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది రుద్రం లాగే ఉంది అచ్చం చూసారా కానీ ఇవి శ్లోకాలు ఎవరైనా చదువుకోవచ్చు సరే ఇప్పుడు మనం పరమేశ్వరుడికి మిగతా ఉపచారాలు చేసేద్దాం ధూపం దీపం లాంటివి అందుకని అగరబత్తి వెలిగించుకోండి వనస్పతి రసే నానా నానాగంధర్సు సంయుతం ఆఘ్రేయస్ సర్వదేవానాం ధూపోయం గృహ్యత శ్రీ మేశరాభ్యాం నమ్రాపయామి ఇప్పుడు స్వామికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చదవండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజిత మంగళం దీపం త్రైలక్యతిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే దివ్య శ్రీ మాం నరకా జ్యోతిర్నమోస్మహేశ్వరాభ్యా ఇప్పుడు నైవేద్యం మీ దగ్గర ఉన్న పళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ ఏవైనా తీసుకొచ్చి స్వామికి నివేదన చేయండి ప్రతిరోజు ప్రసాదాలు చేయడం కుదరదు కదా ఇది నిత్య పూజ అయితే కనుక అందుకని ఏమీ లేకపోతే ఒక ఖర్జూరము ఒక ఫలము ఏదో ఒకటి పెట్టచ్చు లేకపోతే కొన్ని కిస్మిస్ పళ్ళు ఏవో ఒకటి నైవేద్యం గృహ్యత దేవా శివేప్సి వరం దేహి దేహీ పరాం గతిం శ్రీ ఉమాహేశరాభ్యాం నమ నైవేద్యం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర కర్పూరనీరాజనాన్ని సమర్పిద్దా ఉమాకాయ కాంత కామితాధ ప్రదాయి శ్రీ గిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం శ్రీ ఉమామహేశరాభ్యాం నమ నీరాజనం దర్శయామీ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయా స్వామి పైన పుష్పా ఇచ్చతీమామహేశరాభ్యాం నమ పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు చామరాన్ని వీస్తూ ఈ శ్లోకం చదవండి మీ దగ్గర చామరం లేకపోతే మనస్సులో భావించుకోండి ఛత్ర చామరగీతనృత్యాందోళికాశ్వ రోహణ గజారోహణ సమస్త మనసా సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా యథాక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ ఉమామహేశ్వర దేవత వరదో భవతు ఇప్పుడు మీ మనస్సులో ఉన్న కోరిక స్వామికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి మన స్వస్తి చెప్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయ మార్గేణ మహిమహీషా శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రదోషవేళ చేసి చూడండి మీకు పది పన్నెండు నిమిషాలు దాటి పట్టదు కానీ కుటుంబము భార్య భర్త పిల్లలు ఎంత మారుతారో ఎంత అద్భుతంగా తయారవుతుందో ఇల్లు మీకే తెలుసు అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహం కరగాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమే